రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్, అందరూ ఓటు వేయాలన్న సీఈఓ రజత్. నిజామాబాద్ లో 8 గంటలకు ఓటింగ్, 12 ఈవీఎం యూనిట్లతో పక్కా ఏర్పాట్లు. హిందువులపై కేసీఆర్ వ్యాఖ్యలకు ఈసీ నోటీస్, 12 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. కొండపై సీఈఓకు టీఆర్ఎస్ ఫిర్యాదు, అధికారులు వేధిస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు. ఏపీలో పోలింగ్ కు అంతా సిద్ధం, అధికారుల బదిలీలపై బాబు నిరసన. ఓటు కోసం పల్లెకు క్యూ కట్టిన పట్నం, బస్సులు, రైళ్లు, ట్రావెల్స్ అన్ని ఫుల్. మట్టి దిబ్బలు పడి 10 మంది కూలీలు మృతి, నారాయణపేట తీలేరులో విషాదం. రాఫెల్ కేసుపై రివ్యూ పిటిషన్లు విచారిస్తాం, కేంద్రం అభ్యంతరాలు తిరస్కరించిన సుప్రీం. బోఫోర్స్ మరిపించడానికి రాఫెల్ పై అబద్దాలు, పదే పదే చెప్పి నిజం చేయలేరన్న మోడీ. బీజేపీ అవినీతి కోర్టు గుర్తించిందన్న రాహుల్, సోనియా, ప్రియాంకతో కలిసి అమేథీలో నామినేషన్.